హలో గైస్ ఆ బిగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంత ముందు మన వీడియోలో ప్రామిసర్ నోట్ గురించి చాలా డిస్కస్ చేసుకున్నాం ప్రామిసర్ నోట్ ఎట్లా రాయాలి అండ్ ఏం కరెక్షన్స్ ఉంటాయి మిస్టేక్స్ స్టాంప్స్ ఎట్లాంటివాలి అండ్ వాళ్ళ అడ్రస్సెస్ అండ్ రాయించుకున్న వారు ఎక్కడ రాయాలి రాసి ఇచ్చిన వాళ్ళు ఎక్కడ రాయాలి అండ్ ఇంట్రెస్ట్ ఎంత వరకు వేయొచ్చు అంతా డిస్కస్ చేసుకున్నాం ఎయిటీ ఫైవ్కి వ్యూస్ వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ గైస్ చాలా ఆదరించారు సో ఇప్పుడు న్యూ వీడియోలో ఏందంటే ప్రామిసరీ నోట్ రాసాక క్యాలిక్యులేషన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వడ్డీ క్యాలిక్యులేషన్ ఫార్ములా లేకుండా ఈజీగా ఎట్లా చేయాలనేది చూద్దాం సో ఈజీగా అంటే నోట్తోనే ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చదువు రాని వల్ల ఇలాంటి ఫార్ములాలు యూజ్ చేసేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది సో ఫార్ములా యూజ్ చేస్తే ఎగ్జాక్ట్లీ వస్తుంది ఇట్లా చేసినా కూడా ఎగ్జాక్ట్లీ వస్తుంది కాకపోతే మనం ఇట్లా చేయడం వల్ల ఎటువంటి క్యాలిక్యులేటర్ ఫోన్లో కానీ లేదంటే ఫార్ములాలు కానీ ఎటువంటి పెన్ పేపర్ కూడా అవసరం లేకుండా నోట్తో క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్దాం ఒక టెన్ థౌజండ్ అనే మనీ రాజు రాముకి ఇచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇచ్చాడు అనుకుందాం ఒక టూ మంత్స్ అయింది టూ మంత్స్ అయింది అనుకుందాం ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ బిల్లో ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలు కంటే తక్కువ ఇంట్రెస్ట్ అనేది మూడు రూపాయలు ఉంటుంది సో త్రీ రూపీస్కే ఇచ్చాడు అనుకుందాం మూడు రూపాయలకి రెండు నెలలు అయింది సో పదివేలు రాజు రాముకి ఇచ్చాడు పదివేలు ఇచ్చాడు రాజు రాముకి సో దీనికి ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా ఈజీగా అట్లా క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడి చూద్దాం ఇక్కడ ఏమన్నాడు ప్రామిసర్ నోట్లో క్లియర్గా నోట్ చేసాడు ఏంటంటే వందకి ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ మూడు రూపాయలు అనుకున్నాం మూడు రూపాయలు సో మూడు రూపాయలు ఇంట్రెస్ట్ అన్నాం కదా ఫ్రెండ్స్ సో వందకి మూడు రూపాయలు అంటే వెయికి ఎంత అవుతుంది ముప్పై రూపాయలు సో పది వేలకు ఎంత అవుతుంది లైక్ మీకు క్లియర్గా చెప్పాలంటే మూడు ఇంటూ పది వెయ్యికి ముప్పై రూపాయలు పదివేలకు ఎంత అవుతుంది ముప్పై ఇంటూ పది మూడు వందల రూపాయలు సో ఒక్క నెలకి పదివేలకి ఇంట్రెస్ట్ మూడు రూపాయలు చొప్పున మూడు వందల రూపాయలు అవుతుంది క్లియర్గా అర్థమైంది కదా వెయ్యికి మూడు రూపాయలు అంటే వందకి మూడు రూపాయలు అంటే వెయ్యికి ముప్పై రూపాయలు పదివేలకి మూడు వందల రూపాయలు ఇది వెయ్యికి ఇది పదివేలకి సో ఇది ఇక్కడ క్లియర్గా అర్థమైంటుంది మీకు సో ఇది ఒక్క నెలకి ఇంట్రెస్ట్ పదివేలకి సో రెండు నెలలకి ఎంత అవుతుంది టూ ఇంటూ త్రీ హండ్రెడ్ అంటే సిక్స్ హండ్రెడ్ క్లియర్గా ఈ పెన్ను పేపర్ కానీ లేకుండా ఇప్పుడు చెప్తేనండి పదివేలకి నెలకు వచ్చేసరికి మూడు రూపాయలు వడ్డీ మూడు వందలు అవుతుంది అదే రెండు రూపాయలు వడ్డీ ఇచ్చి రెండు రెండు వందలు అవుతుంది సో పదివేలకి మూడు రూపాయలు వడ్డీ మూడు వందలు అయితే ఒక నెలకి రెండు నెలలకు ఎంత అవుతుంది ఆరు వందలు అవుతుంది చెప్ చెప్పేయచ్చు సో ఇలానే ఇరవై వేలకు కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యాభై వేలకు కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటున్నాం ఫిఫ్టీ థౌజండ్ తీసుకొని ఫిఫ్టీ థౌజండ్ని టూ రూపీస్ ఇంట్రెస్ట్ వన్ మంత్ అయింది అనుకుందాం వన్ మంత్ అయింది వన్ మంత్ అయింది అనుకుందాం సో టూ రూపీస్ క్యాలిక్యులేషన్ అంటే టెన్ థౌజండ్కి ఫస్ట్ చూసుకోండి టూ రూపీసే రెండు రూపాయలు చొప్పున అయితే ఇక్కడ రెండు వందలు అవుతుంది అనేది గుర్తుంచుకోండి ఎట్లా అంటే వందకి రెండు రూపాయలు వెయ్యికి ఇరవై రూపాయలు సో పదివేలకి రెండు అయింది రెండు రూపాయలు చొప్పున సో ఇరవై వేలకు ఎంత అవుతుంది సో ఇరవై వేలకు ఎంత అవుతుంది ఇరవై వేలకు ఎంత అవుతుంది ఫోర్ హండ్రెడ్ అవుతుంది సో ముప్పై వేలకు ఎంత అవుతుంది సిక్స్ హండ్రెడ్ అవుతుంది నలభై వేలకు ఎంత అవుతుంది ఎయిట్ హండ్రెడ్ అవుతుంది యాభై వేలకు ఎంత అవుతుంది థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు అవుతుంది సో రెండు రూపాయలు చొప్పున యాభై వేలకి నెలకి ఎంత వెయ్యి రూపాయలు వడ్డీ అవుతుంది అదే మూడు రూపాయల చొప్పునైతే పదిహేను వందలు అవుతుంది సో అదే నాలుగు రూపాయల చొప్పునైతే రెండు వేల రూపాయలు అవుతుంది సో అండ్ ఫామిసర్ నోట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పేశాను సో ఈ వీడియోలో ఏందంటే సింపుల్గా మనం నోట్తో ఎట్లా క్యాలిక్యులేషన్ చేయొచ్చు అనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్పిన గైస్ సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు అండ్ సింపుల్గా మీకు అర్థమైందనుకుంటుంటే ఇన్ఫర్మేటివ్ వీడియో అని నేను చేశాను అండ్ మన వీడియోస్ ఇంకా ఎలాంటివి మన ఛానల్ ఉంటాయి గమనించండి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాం పదివేల రూపాయలకి మూడు రూపాయలు చొప్పున మూడు వందల రూపాయలు ఇంట్రెస్ట్ అయింది నెలకి అదే రెండు నెలలకి ఆరు వందల రూపాయలు అయింది అట్లనే యాభై వేలకి పదివేలకు రెండు అయితే యాభై వేలకి మూడు రెండు రూపాయలు చొప్పున వెయ్యి రూపాయలు ఇంట్రెస్ట్ అయింది అనేది ఇక్కడ ఫార్ములా యూజ్ చేయకుండా మనం సింపుల్గా నోటుతోనే చేసే నేర్చుకున్నాం థ్యాంక్ యూ గైస్ ఇట్లాంటి చాలా చాలా ఈజీ ట్రిక్స్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్ నేను చెప్తుంటాను థ్యాంక్ యూ మన ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్